హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈరోజు మనం ఏపీ హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ ఆంధ్రాలో ఫస్ట్ క్లాస్ శాత సంబంధించిన ఇంట్రొడక్షన్ వీడియోని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ కింద లోయెస్ట్ ఎవర్ ఫీకి మీకు ఏపీఎస్సి గ్రూప్ టూ కోర్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే కోర్స్ ఫీ వచ్చేసి యాక్చువల్గా టెన్ థౌసండ్ కానీ ఆఫర్లో మీకు సెవెన్ థౌసండ్కే ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మీరు ఫుల్ కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దాని యాక్చువల్ ఫీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కానీ మీకు ఓన్లీ టెన్ థౌసండ్కే ఇవ్వడం జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఆఫర్ మీకు ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ సో హరియప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు ద కోర్సెస్ ఎందుకంటే మనకి జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ బ్యాకే మనకి పరిగి సుధీర్ గారు ఉన్నారు కదా ఏపీపీఎస్సి మెంబర్ ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది దట్ మోస్ట్లీ ఇవాళ నైట్కే మనకి ఏపీఎస్సీ గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతోంది విత్ నైన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అని చెప్పి సో ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ మనకి నియర్ ఫ్యూచర్లో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు కాబట్టి ఉన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి వీలైనంత త్వరగా కోర్సెస్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మనం ఫాస్ట్గా అట్ ద సేమ్ టైం ఇన్ డెప్త్గా కూడా మనము గ్రూప్ టూ క్లాసెస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటాము ఎల్టీఎక్స్ క్లాసెస్లో అండ్ మంచి ఫ్యాకల్టీ చేత మీకు ఈ క్లాసెస్ అన్నీ చెప్పించడం జరుగుతుంది శాంపుల్ వీడియోస్ కావాలంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఎగ్జామ్కి మనం వెళ్లే ముందు టెస్ట్ సిరీస్ అనేది కూడా పర్టికులర్గా గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అసలు మనం ఎంతవరకు చదువుకున్నాము అని చెప్పి మనం టెస్ట్ చేసుకోవాలి సో టెస్ట్ సిరీస్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో విచ్ కన్సెస్ట్ ఆఫ్ ప్రిలిమ్స్ టెస్ట్ అనమాట దీంట్లో మొత్తం ఫిఫ్టీ సెక్షనల్ టెస్ట్స్ ఉంటాయి అండ్ ట్వంటీ గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి

కండక్ట్ చేస్తున్నారు ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి సో దీనికి సంబంధించి ఏది మీరు తీసుకోవాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ ఓకే అండ్ మై సజెషన్ ఈస్ మనము ఇప్పుడు నోటిఫికేషన్ ఈరోజు వచ్చినా కూడా మనం ఓన్లీ ప్రిలిమ్స్కి అన్నట్టు కాకుండా యూ డివైడ్ ద డే ఇంటూ ఒక రెండు పార్ట్స్గా కానీ అట్లా డివైడ్ చేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూ పుట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లీస్ట్ ఫర్ మెయిన్స్ ఎందుకంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి కూడా మనకు పెద్దగా టైం ఇవ్వరు కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు పారలల్గా చేసుకుంటూ రావడం అనేది కరెక్ట్ అండ్ అది మీరు ఇప్పుడు సొంతంగా చదివే కన్నా కూడా ఇఫ్ యూ టేక్ ఎనీ కోర్స్ లైక్ దిస్ దెన్ ఇట్ విల్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టైం సేవింగ్గా ఉంటుందన్నమాట ఓకే సో అండ్ లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రొడక్షన్ వీడియో టుడే శాతవాహనాస్ గురించి మనం స్టార్ట్ చేసుకున్నాము ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ మిడివల్ మోడ్రన్ ఆంధ్ర అని చెప్పి మనం నిన్న సిలబస్ అనాలిసిస్ వీడియో కూడా చేయడం జరిగింది ఒకవేళ మీరు చూడనట్టయితే ఎంత డెప్త్గా క్వశ్చన్స్ వస్తున్నాయి దేని నుండి ఎంత వెయిటేజ్ రావచ్చు అని చెప్పి నిన్న చెప్పుకోవడం జరిగింది ఒకసారి గో త్రూ దట్ వీడియో అండ్ నెక్స్ట్ ఏన్షియంట్ ఆంధ్రాలో మనం ఫస్ట్ చాప్టర్ శాతవాహనాస్ తోటి స్టార్ట్ చేద్దాం యాక్చువల్గా ప్రీ హిస్టారిక్ ఏజ్ అని కూడా ఉంది బట్ దానికన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే పెద్దగా క్వశ్చన్స్ రాలేదు వచ్చిన ఒక్క క్వశ్చన్ అలా వస్తుంది సో శాతవాహనాస్ నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది శాతవాహనాస్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ కొన్ని కీ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే అసలు ఈ అనే అనేవాళ్ళు ఎవరు అని అంటే మనకి ఏన్షియంట్ ఆంధ్ర అని మనం చదువుతూ ఉన్నా కూడా ప్రతిసారి ఏన్షియంట్ కానీ మిడివల్ కానీ మోడర్న్ కానీ మనం ఏం చదువుతున్నా ఇండియన్ హిస్టరీతో రెఫర్ చేస్తూ రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఆబ్వియస్లా రెండు కనెక్టెడ్గానే ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఒకసారి వీళ్ళని ఎవరు అని చెప్పి మనం రెఫర్ చేయాలి అనంటే మనము ఇండియన్ హిస్టరీలో మౌరియన్స్కి వెళ్ళాలి అంతే కదా మౌరియన్ డైనాసిటీ వాజ్ వెరీ ఫేమస్ డైనాసిటీ దట్ రూల్డ్ మగధన్ ఎంపైర్ కదా మగధ సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి డైనాసిటీస్లో మౌర్యన్ డైనాసిటీ వాజ్ వెరీ ఫేమస్ ఆ మౌర్యన్ డైనాసిటీ తర్వాత అంటే పోస్ట్ మౌర్యన్స్ మౌర్యుల తర్వాత నెక్స్ట్ ఎవరు రూల్ చేయాలి ఏ ఏరియాస్ని ఎవరు రూల్ చేయాలి అన్నప్పుడు శృంగాస్ కన్వాస్ ఇట్లా చాలామంది వచ్చారనమాట ఫారిన్ డైనాసిటీస్ కూడా కొన్ని ఎంటర్ అయ్యాయి కానీ వీటిని అన్నిటినీ తట్టుకొని నిలబడి మనకి మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక తర్వాత మన ఏపీ ఈ రీజియన్స్ని రూల్ చేసినటువంటి అతిపెద్ద డైనాసిటీ కృష్ణా గోదావరి రీజియన్స్ మొత్తాన్ని ఒక యూనిఫై చేసి అంటే అన్ని ట్రైబ్స్ని అన్ని క్యాస్ట్ ఐ మీన్ క్యాస్ట్ ఇన్ ద సెన్స్ అప్పుడు ఉన్నటువంటి రకరకాల గ్రూప్స్ని రేసెస్ని వీళ్ళని అన్నిటినీ ఏకం చేసి రూల్ చేసిన ఫస్ట్ డైనాసిటీ ఏది అని అంటే శాతవాహన డైనాసిటీ ఈ శాతవాహన డైనాసిటీ ఏపీ హిస్టరీలో కానీ అట్లా తెలంగాణ హిస్టరీ చూసుకున్నా కూడా ఎందుకంటే ఇద్దరిని కలిపి వాళ్ళు రూల్ చేశారు కదా రెండు ఏరియాస్ని రెండు రీజియన్స్ని కాబట్టి ఏపీ హిస్టరీలో ఈ శాతవాహనాస్ అనే చాప్టర్ మనకి ఫస్ట్ చాప్టర్ అవుతుంది చెప్పాలంటే మన ఏపీ హిస్టరీ శాతవాహనులతోనే మొదలైంది మన చరిత్ర అనేది సో వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట అండ్ దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏన్షియంట్ ఇంద్రా ఆంధ్ర అనే టాపిక్ నుంచి మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రావచ్చు మొత్తం ఏన్షియంట్ ఆంధ్ర నుంచి అయితే దాంట్లో శాతవాహనాస్ ఒక్కదాని నుంచి ఒక ఫైవ్ ఎంసీక్యూస్ దాకా అడిగిన ఈ సందర్భాలు ఉన్నాయన్నమాట ప్రీవియస్గా సో కాబట్టి మనకు శాతవాహనాస్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అయినా వచ్చేదానికి చాలా స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్ ఇవి అండ్ ఇక్కడ మనము ఇంకోటి ఏంటంటే ఆంధ్ర హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి సోర్సెస్ ఏం చదవాలి అని అడుగుతున్నారు సోర్సెస్ వచ్చేసి తెలుగు మీడియంలో చదివేట్టయితే యు కెన్ గో త్రూ రఫీసర్ నోట్స్ లేదంటే తర్వాత జోగినాయుడు గారి బుక్ని చూడొచ్చు గ్రూప్ టూ వరకు అయితే జోగినాయుడు గారిది ఉంటుందన్నమాట మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రన్ని నిపుణ పబ్లికేషన్స్ వాళ్ళది యు కెన్ గో త్రూ దట్ లేదా బిఎస్ఎల్ హనుమంతరావు గారిది చూడొచ్చు అండ్ పి రఘునాథ్ రావు గారు బుక్ ఉంది అదైనా మీరు రెఫర్ చేయొచ్చు అనమాట సో ఇది ఏపీ హిస్టరీకి సంబంధించిన సోర్సెస్ అండ్ ఇం ఇప్పుడు మనము క్లాస్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు శాతవాహనాస్ దగ్గరకు వద్దాము ఇప్పుడు మౌర్యన్స్ అని అంటున్నాం కదా మౌర్యులకి వీళ్ళు మౌర్యన్స్ టైంలో మరి శాతవాహనాస్ లేరా అంటే ఉన్నారు మౌర్యన్స్కి వీళ్ళు ఫ్యుడేటరీస్గా ఉండేవాళ్ళు ఫ్యుడేటరీస్ అంటే ఎవరు సామంతులు అంటాం కదా సో ఒక పెద్ద రాజు మొత్తం రాజ్యాన్ని పెద్ద అంతా చూసుకోలేక సామంతులు పెట్టుకొని కొన్ని కొన్ని ఏరియాస్కి వాళ్ళు రాజుల్లాగా ఉంటారు అండ్ ఆ సామంతులందరూ కూడా రాజు కింద ఉంటారు కదా సో అలా మౌర్యులకి సామంతులుగా శాతవాహనాస్ ఉండేవాళ్ళు ఈ శాతవాహనాస్ ఏ టైం పీరియడ్ నుంచి ఏ టైం పీరియడ్ వరకు రూల్ చేశారు అన్నది ఫస్ట్ థింగ్ మనం చూడాలి ఏ టైం నుంచి సెకండ్ సెంచురీ బీసీ నుంచి సెకండ్ సెంచురీ ఏడి వరకు రూల్ చేయడం జరిగింది అంటే ఏంటి ఇక్కడ ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ ఇక్కడ ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ సో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పాటు రూల్ చేశారు సో ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పాటు ఒకటే డైనాసిటీ శాతవాహన డైనాసిటీ ఆంధ్రాని రూల్ చేసింది అని అంటే వాళ్ళ ఇంపాక్ట్ ఆంధ్రా మీద ఎంత ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా ఇంత పెద్ద కాలం రూల్ చేసిన డైనాసిటీ మనకి ఏది కనపడదు ఏన్షియంట్ ఆంధ్రాలో సో తర్వాత అవన్నీ చిన్న చిన్న టైం పీరియడ్ అనమాట ఇక్ష్వాకుస్ కానీ ఇస్టన్ చాళుక్యాస్ కానీ వీళ్ళందరూ చిన్న చిన్న ఏరియాస్ని మాత్రమే రూల్ చేశారు అండ్ దట్టు ఫర్ స్మాల్ టైం పీరియడ్ ఓన్లీ ఇంత పెద్ద ఏరియా లార్జర్ ఏరియాని ఫర్ లార్జర్ టైం పీరియడ్ రూల్ చేసిన రూలర్స్ ఎవరు అని అంటే శాతవాహనాస్ అనమాట కాబట్టి ఆబ్వియస్లీ అది ఎగ్జామ్కి ఇంపార్టెంటే అండ్ వాళ్ళ గురించిన కంటెంట్ మనకు ఎక్కువే ఉంటుంది క్వశ్చన్స్ ఎంత రెప్తుగా అయినా వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే సో పోస్ట్ మౌరియన్స్ శాతవాహనాస్కి ఇంకా షుంగా కన్వా వీళ్ళకందరికీ చాలా లైక్ టజిల్స్ లాగా అయ్యాయి ఫైనల్గా శాతవాహ్నాస్ నిలదొక్కుని కృష్ణా గోదావరి బేసిన్ని యూనిఫై చేసి రూల్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం అప్పటి వరకు ఎవరు కృష్ణా గోదావరి మధ్య ఉన్న అన్ని ఏరియాస్లో ఉన్న ప్రతి ఒక్క ట్రైబ్ని రేస్ని కలిపి రూల్ చేసిన వాళ్ళు లేరు ఫర్ ద ఫస్ట్ టైం శాతవాహనాసే వీళ్ళని కలిపి రూల్ చేయడం జరిగింది అక్కడ మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే తెలంగాణ కర్ణాటక కొన్ని ప్లేసెస్ అండ్ ఆంధ్ర ఈ మొత్తాన్ని కలిపి రూల్ చేశారు అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం వీళ్ళకి సంబంధించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ని మనం చూడాల్సి ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి కదా మూల పురుషుడు ఎవరు ఫౌండర్ ఎవరు క్యాపిటల్ ఏంటి అఫీషియల్ లాంగ్వేజ్ సింబల్ గ్రేటెస్ట్ రూలర్ అఫీషియల్ రిలీజియన్ ఓన్లీ ఇదొక్క ఐ మీన్ ఈ కొన్ని పాయింట్స్ నుంచే ఒక క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా సో ఇక్కడ ఒక వన్ బై వన్ మనం చూద్దాం మూల పురుషుడు ఎవరు అనంటే శాతవాహనుడు శాతవాహనుడు అనే ఆయన ఈ డైనాసిటీ యొక్క మూల పురుషుడు కాబట్టి ఆయన పేరు మీదనే శాతవాహన డైనాసిటీ అయ్యింది కానీ ఫౌండర్ వేరు మూల పురుషుడు వేరు కానీ ఫౌండర్ వేరు యాక్చువల్గా ఈ మూల పురుషుడు శాతవాహనుడి యొక్క సన్ను దీని ఫౌండర్ అనమాట ఆయన పేరు ఏంటి అనంటే సిముఖ సిముక సిమ్ముఖుడు అని అంటారు ఈ సిమ్ముఖుడు వాళ్ళ ఫాదర్ శాతవాహనుడు ఈ సిమ్ముఖుడు ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఓకే అయితే ఇప్పుడు శాతవాహన డైనాసిటీ యొక్క క్యాపిటల్ ఏంటి క్యాపిటల్ వచ్చేసి వీళ్ళకి యాక్చువల్గా రెండు క్యాపిటల్స్ ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి ప్రతిష్టానపురం ప్రతిష్టాన పురం ప్రతిష్టానపురం దీన్నే ఏమంటారంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పైథాన్ ప్రతిష్టానపురంని పైథాన్ అని కూడా పిలుస్తారు దిస్ ఈస్ దిస్ ఈజ్ వన్ క్యాపిటల్ ప్రతిష్టానపురం అనేది ఫస్ట్ క్యాపిటల్ అండ్ మెయిన్ క్యాపిటల్ అండ్ సెకండ్ క్యాపిటల్ వచ్చేసి తర్వాత కాలంలో లేటర్ ద క్యాప్ సెకండ్ క్యాపిటల్గా ఉన్నది ఏంటి అంటే ధాన్య కటకం ధాన్య కటకం ఇది మనకు ఆంధ్రాలో వస్తుందన్నమాట ప్రతిష్టానపురం దీన్నే పైతాన్ అని కూడా అంటారు దిస్ దిస్ వాస్ ద ఫస్ట్ క్యాపిటల్ అండ్ ధాన్య కటకం వాస్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ క్యాపిటల్ ఏంటి సెకండ్ క్యాపిటల్ ఏంటి అని అఫీషియల్ లాంగ్వేజ్ ఇక్కడ మనకి శాతవాహనాస్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మా మనకి శాతవానాశ టైంలోనే బుద్ధిజం జైనిజం అన్నీ కూడా అవుతున్న ఐ మీన్ ప్రాపగేట్ అవుతున్న రోజులు కదా సో మనకి తెలిసిన విషయం ఏంటి ఆల్రెడీ బుద్ మనకి ఇండియన్ హిస్టరీ అట్లాంటివి చదివేటప్పుడు మనకేం తెలుస్తుంది బుద్ధిజం జైనిజం ఇవన్నీ ఈజీగా జనాల్లో స్ప్రెడ్ అవ్వడానికి దే యూజ్ లాంగ్వేజెస్ లైక్ ప్రాకృత్ పాలి ఇట్లాంటివి యూజ్ చేశారు అని చెప్పి కదా ఎందుకంటే సాంస్క్రిట్ అనేది దే దేవ్ దేవ భాష అని అంటే దేవుళ్ళు మాట్లాడే భాష సో అది జనరల్గా అంటే మాస్ జనరల్ పబ్లిక్కి అర్థమయ్యే అంత ఈజీ లాంగ్వేజ్ కాదు కాబట్టి జనాలకు వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళకు అర్థమయ్యే భాష ఏంటి అంటే సాంస్క్రీత్కి లైక్ ఈక్వల్ ఐ మీన్ జనాలు మాట్లాడేది ప్రాకృత్ దాన్నే ప్రాకృతం అంటాం సంస్కృతం ప్రాకృతం అన్నమాట సో ప్రాకృత్ పాలి అనేవి ఎక్కువ యూసేజ్లో ఉన్న లాంగ్వేజెస్ అప్పుడు అండ్ వీళ్ళ విషయానికి వస్తే శాతవాహనాస్ విషయంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే ప్రాకృత్ ప్రాకృతం అన్నాం కదా ఈ ప్రాకృత్ అనేది శాతవాహనాస్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నోట్ లాగా అంటే లైక్ ఎందుకు ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అని అంటే వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ శాతవానా రూలర్స్ అప్పుడు ప్రాకృతే కాకపోతే దీంట్లో మళ్ళీ ఒక కింగ్ ఉన్నాడు శాతవానా డైనాసిటీలో ఒక కింగ్ ఆయన పేరు కుంతల శాతకర్ణి అనమాట ఈ కుంతల సాతకర్ణి అనేది అఫీషియల్ లాంగ్వేజ్ దగ్గర మనం చెప్పుకోవాలి పాయింట్ ఎందుకు అనంటే ఈ కుంతల సాతకర్ణి అనే ఆయన ఏం చేశాడు అనంటే హీ మేడ్ ద అఫీషియల్ లాంగ్వేజస్ సాన్స్క్రీట్ అప్పటి వరకు ప్రాకృతి ఉన్నదాన్ని అఫీషియల్ లాంగ్వేజ్ని హీ మేడ్ ద అఫీషియల్ ఆస్ సాన్స్క్రీట్ అనమాట యాక్చువల్గా ఇక్కడ కుంతల సాతకర్ణి దగ్గర ఏమై ఉంటుంది అనంటే ఈయనకి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈయనకి అసలు యాక్చువల్గా సాంస్క్రిట్ రాదు కుంతల సాధకనికి అయితే ఈయన వైఫ్కి సాంస్క్రీట్ వచ్చి ఉంటుంది అయితే ఒకసారి సాంస్క్రిట్లో ఆమె ఏదో చెప్తే ఈయన రిప్లై ఇవ్వలేకపోయాడని సో అప్పుడు ఆమె ఈయనను టీస్ చేసిందంట నీకు సాంస్క్రిట్ రాదు అని చెప్పి సో కాబట్టి ఆయన తన వైఫ్ తోటి ఛాలెంజ్ చేశారు ఏమని అంటే నేను వితిన్ సిక్స్ మంత్స్ సాంస్క్రిట్ నేర్చుకుంటాను అని చెప్పి అని చెప్పి ఛాలెంజ్ చేసి సాంస్క్రిట్ నేర్చుకొని ఈవెన్ సాంస్క్రిట్లో కొన్ని బుక్స్ కూడా రాశారు కుంతల సాధకర్ని అని చెప్పి చెప్తారనమాట సో అప్పుడు ఆయనకు సాంస్క్రిట్ పట్ల విపరీతమైన ఇష్టం పెరిగిపోయి హీ డిక్లేర్డ్ సాంస్క్రిట్ ఆస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్ అనమాట సో ఈయనొక్క పీరియడ్లో మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిట్ ఉన్నింది మిగతా అందరి టైంలో ప్రాకృతి ఉన్నింది సో ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉన్న వాటిని క్వశ్చన్స్గా అడిగేదానికి స్కోప్ ఉంది అండ్ ప్రీవియస్గా అడిగారు కూడా ఓకే అండ్ నెక్స్ట్ సింబల్ సింబల్ దీన్ని తెలుగులో ఏమంటారంటే రాజలాంఛనం రాజ లాంఛనం అంటారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క డైనాసిటీకి ఒక గుర్తు ఉంటుంది కదా అంటే లైక్ ఇప్పుడు చోళులకు ఒకటి పాండ్యులకొకటి ఇట్లా అని చెప్పి సింహము చేప ఇట్లాంటివి చూడండి పల్లవాస్కి ఇట్లా అలా శాతవాహనాస్కున్న రాజలాంఛనం లేదా సింబల్ ఏంటి అని అంటే సూర్యుడు సూర్య సూర్య గాడ్ సూర్య ఇస్ ద సింబల్ ఆఫ్ శాతవాహనాస్ అనమాట ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహనస్ కింగ్ ఇక్కడ శాతవాహన కింగ్స్ ఇక్కడ మనం ఏంటంటే మూల పురుషుడు వచ్చేసి శాతవాహన ఫౌండర్ ఫౌండర్ అన్నా ఇంకా ఫస్ట్ కింగ్ అన్న ఒకరే కదా ఎవరు అంటే సిముఖ సిముఖ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అయితే ఉన్న అందరు రూలర్స్లోకి గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అనంటే గౌతమిపుత్ర శాతకర్ణి సింపుల్గా మనం జిపిఎస్ అందాం పుత్ర శాతకర్ణి వస్తా గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఆల్ శాతవాహన కింగ్స్ ఫస్ట్ వాళ్ళు ఎవ ఫస్ట్ ఆయన ఎవరు అంటే సిముఖ గ్రేటెస్ట్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ ఇక్కడే మనము లాస్ట్ రూలర్ ఎవరు అని కూడా చెప్పుకుందాం ఈ మొత్తం డైనాసిటీ అంటే ఇంకా శాతవాహన ఎవరితోటి ఎండ్ అయిపోయింది అని అంటే పులోమావి త్రీ పులోమావి త్రీ తోటి శాతవాహన డైనాసిటీ ఎండ్ అయిపోయింది హీ వాస్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అనమాట సో పులమావి త్రీ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ గ్రేటెస్ట్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి హీ వాస్ ద ట్వంటీ థర్డ్ కింగ్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అంటే ఆ లీనియేజ్లో ఇరవై మూడవ వాడు గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ వాడు షిముక ఇరవై మూడవ వాడు గౌతమిపుత్ర శాతకర్ణి వాస్ ద గ్రేటెస్ట్ రూలర్ అండ్ లాస్ట్ ఎవరు అని అంటే పులమావి త్రీ అనమాట అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీళ్ళ టైంలో అఫీషియల్ రిలీజియన్ ఏంటి అప్పటికి ఏమేం రిలీజియన్స్ ఉన్నాయి మనకి బ్రాహ్మణిజం లేదా హిందూయిజం అనుకోండి అది ఉంది అండ్ బుద్ధిజం ఉంది జైనిజం ఉంది మరి అఫీషియల్ రిలీజియన్ ఏంటి వీళ్ళ టైంలో అంటే అఫీషియల్ రిలీజియన్ వాస్ బ్రాహ్మణిజం అఫీషియల్ రిలీజియన్ వాస్ బ్రాహ్మణిజం ఒకవేళ బ్రాహ్మణిజం కాకుండా మనకు ఆప్షన్స్లో కనుక హిందూయిజం అని ఉన్న రెండు ఒకటే బ్రాహ్మణిజం లేదా హిందూయిజం కాకపోతే ఇక్కడ బ్రాహ్మణిజంతో పాటు జైనిజం అని కూడా మనకి కొన్ని బుక్స్లో మెన్షన్ చేయడం జరిగింది అఫీషియల్ రిలీజియన్ కింద బ్రాహ్మణిజం అండ్ జైనిజం మనం ఎక్కువగా ఏం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అంటే శాతవాహన రూలర్స్ అని అంటే వాళ్ళు ఎక్కువగా మనకి బుద్ధిస్ట్ కేవ్స్ కానీ తర్వాత సారీ చైత్యాస్ విహారాస్ ఇట్లాంటి వాటికి ఎక్కువ డొనేషన్స్ చేయడము ఇట్లాంటివి చేశారు కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మనం బుద్ధిజం అని అనుకునేదానికి అవకాశం ఉంది తప్పు పెడతాము కాకపోతే వాళ్ళు ఏంటి అని అంటే దోదెవర్ దో ద అఫీషియల్ రిలీజియన్ వాస్ బ్రాహ్మణిజం వాళ్ళు రిలీజియస్ టాలరెన్స్ని పాటించారు అంటే సింపుల్ చెప్పాలంటే సెక్యులర్గా ఉన్నారనమాట అంటే వాళ్ళు ఫాలో అయ్యేది బ్రాహ్మణిజమే అయినా ప్రజలు ఎవరికి నచ్చిన రిలీజియన్ని వాళ్ళు ఫాలో అవ్వనిచ్చారు అండ్ ఈవెన్ బుద్ధిజంకి జైనిజంకి చాలా డొనేషన్స్ చేయడము చాలా కంట్రిబ్యూట్ చేశారు వాటి స్ప్రెడ్కి కూడా ఓకే ఇక్కడ జైనిజం అనేదాన్ని మనం స్పెసిఫిక్గా అఫీషియల్ రిలీజియన్ అని ఎందుకు అంటున్నాము అని అంటే ఈ అందరు శాతవాహన కింగ్ శాతవాహన కింగ్స్లో ఫస్ట్ రూలర్ ఎవరు మనకి సిముక కదా ఫస్ట్ ఫౌండర్ కమ్ ఫస్ట్ రూలర్ ఎవరు సిముఖ ఈ సిముఖ వచ్చేసి జైనిజంని ఫాలో అనమాట సిముఖ వాజ్ అ జైన్ ఓకే హీ ఫాలోడ్ జైనిజం కాబట్టి అఫీషియల్ రిలీజియన్ కింద జైనజం చె ఈయన ఫస్ట్ వాడు కాబట్టి ఈయన జైనిజంని ఫాలో అయ్యాడు కాబట్టి ఈయన టైంలో జైనిజం వాస్ ద అఫీషియల్ రిలీజియన్ కానీ తర్వాత సిముఖ తర్వాత మిగతా అందర్ శాతవాహన రూలర్స్ అప్పుడు అఫీషియల్ రిలీజియన్ ఏంటి అంటే బ్రాహ్మణిజం లేదా హిందూయిజం అని చెప్పి మనం అనొచ్చు హైందవం అని ఉంటుందన్నమాట సో అఫీషియల్ రిలీజియన్ అంటే సిముఖ టైంలో జైనిజం లేట్రాన్ మొత్తం మిగతా అందర్ శాతవాహన కింగ్స్ అప్పుడు బ్రాహ్మణిజం లేదా హిందూయిజం సో ఇవి కీ ఫ్యాక్ట్స్ అబౌట్ శాతవాహన డైనాసిటీ మూల పురుషుడు ఎవరు అని చూసాము శాతవాహనుడు ఫౌండర్ సిముక క్యాపిటల్స్ వచ్చేసి రెండు ఉన్నాయి మనకి ఒక ఫస్ట్ ఇది ప్రతిష్టానపురం లేదా పైతాన్ రెండోది వచ్చేసి ధాన్య కటకం అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే మామూలుగా అన్ జనరల్గా వచ్చేసి ప్రాకృతే కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఎగ్జెంప్షన్ ఎక్సెప్షన్ ఏది అని అంటే కుంతల శాతకర్ణి అనే శాతవాహన రూలర్ టైంలో మాత్రము హీ మేడ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆ సాంస్క్రీట్ ఆ తర్వాత సింబల్ వీళ్ళ రాజ లాంఛనం ఏది తెలుగులో ఏమంటారు దీన్ని రాజ లాంఛనం అని చెప్పి పిలుస్తారనమాట ఈ రాజ లాంఛనం ఏది అని అంటే సూర్యుడు సూర్య అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహన కింగ్స్ వచ్చేసి ట్వంటీ థర్డ్ రూలర్ గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ వచ్చేసి పులమావి త్రీ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ సారీ రిలీజియన్ ఏంటి అని అంటే సిముక ఫస్ట్ రూలర్ టైంలో మాత్రం జైనిజం లేట్రాన్ మొత్తం హిందూయిజం ఇవి కీ ఫ్యాక్స్ అబౌట్ శాతవాహన డైనాసిటీ అయితే అసలు ఇప్పుడు మనకి ఇదంతా శాతవాహన గురించి మనం ఏమేం చదవాలి శాతవాహన అనే ఈ చాప్టర్లో మనం చదివే టాపిక్స్ హెడ్డింగ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ మనకు దీని గురించి మనం ఒకట ఒక దాని ఒక సబ్జెక్ట్ ఏదైనా చదువుతున్నాము అంటే ముందు వాట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మనకి ఏమేం నేర్చుకుంటాము అనేది తెలియాలి కదా సో మనం శాతవాహనజ్ అనే చాప్టర్లో మనం ఏం చదువుతామంటే వీళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ చదువుతాం ఓకే పొలిటికల్ హిస్టరీ చదువుతాము ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ చదువుతాము ఆ తర్వాత సొసైటీ చదువుతాము అండ్ ఎకానమీ చదువుతాము రిలీజియన్ చదువుతాము ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చదువుతాం సో శాతవాహనాస్కి సంబంధించి మనం ఏమేమి టాపిక్స్ని కవర్ చేస్తాము అనంటే పొలిటికల్ హిస్టరీ అడ్మినిస్ట్రేషన్ సొసైటీ ఎకానమీ రిలీజియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎందుకు మనం ఇవన్నీ చదవాలి అని అంటే సిలబస్లో మనకు డైరెక్ట్గా మెన్షన్ చేశారు దట్ ఇవన్నీ కూడా మనకి చదవాలి ప్రతి ఒక్క డైనాస్టిక్కి అని అది నాట్ జస్ట్ ఫర్ శాతవాహనాస్ అది ఇక్ష్వాకు కావచ్చు వెంగి వెంగిచాలుక్యాస్ కావచ్చు ఎవరిది తీసుకున్న బృహత్పల అయినా ఎవరిదైనా సరే మనము అన్నీ కవర్ చేసుకోవాలి ఓకేనా అండ్ ఇక్కడ మనకి పొలిటికల్ హిస్టరీ అంటే ఏమేమి వస్తాయి అని అంటే ఇంపార్టెంట్ రూలర్స్ ఆ లీనియేజ్లో అంటే ఆ డైనాసిటీలో డైనాసిటీని రూల్ చేసిన ఇంపార్టెంట్ రూలర్స్ అండ్ వాళ్ళ వాళ్ళ టైంలో వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి ఎవరితో యుద్ధం చేశారు ఎవరు గెలిచారు ఏం ఆక్యుపై చేశారు వాళ్ళకున్న టైటిల్స్ ఏంటి వాళ్ళ వైఫ్ ఎవరు ఇట్లాంటివి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా అవన్నీ పొలిటికల్ హిస్టరీలో భాగంగా వస్తాయి అండ్ అడ్మినిస్ట్రేషన్ సొసైటీ ఇవన్నీ మనకు తెలిసిండేదే అసలు ఇవన్నిటి గురించి మనకి తెలియాలి అనంటే అసలు శాతవాహనాస్ టైంలో ఇవన్నీ ఎట్లుండే ఏంటి అని మనకు తెలియాలంటే మనకి ఏం కావాలి సోర్సెస్ కావాలి సోర్సెస్ టు నో అబౌట్ దెమ్ కదా సో ఈ సోర్సెస్ అనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే శాతవాహనాస్ గురించి హిస్టరీ మనకి ఎలా తెలిసింది అంటే దానికి గాను ఉన్నటువంటి సోర్సెస్ అబౌట్ దేర్ టు నో అబౌట్ దేర్ హిస్టరీ అనమాట ఆ సోర్సెస్ మనకి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే పురాణాలు పురాణాల్లో శాతవాహనల గురించి ఏ పురాణాల్లో ఏమని రాసింది మనకు యాక్చువల్గా పురాణాలు ఎన్నున్నాయి అష్టాదశ పురాణాలు అని అంటారు అంటే ఎయిటీన్ పురాణస్ సో ఈ ఎయిటీన్ పురాణాస్లో ఏ పురాణంలో శాతవాహనల గురించి ఏమని మెన్షన్ చేయడం జరిగింది అంటే దాని ద్వారా శాతవాహనాల గురించి మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇక్కడ చూడాలి పురాణాస్లో తర్వాత కాయిన్స్ కాయిన్స్ని బట్టి మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు శాతవాహన టైంలో దొరికిన కాయిన్స్ అప్పుడు ఆ కాయిన్ ఆ కాయిన్ ఉన్నటువంటి మెటల్ టైప్ అనేది మనకు అనుకోండి ఓకే అంటే శాతవాహన టైంలో ఈ మెటల్ వాడేవాళ్ళు అనమాట అనేది మనకు అర్థమవుతుంది తర్వాత ఆ కాయిన్స్ మీద కొన్ని చిత్రాలు ప్రింట్ అయి ఉంటాయి కొన్ని పిక్చర్స్ దాన్ని బట్టి కొంత ఇన్ఫర్మేషన్ని మనము డెడ్యూస్ చేయొచ్చు అండ్ ఆ తర్వాత ఆ కాయిన్స్ ఎక్కడెక్కడ దొరికాయి ఇప్పుడు ఒక ప్లేస్లో కాయిన్స్ దొరుకుతున్నాయి అని అంటే ఆ ప్లేస్ ఇట్ మస్ట్ బీ సమ్ మార్కెట్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే అక్కడ ఏదో ఒక ఒక ఇండస్ట్రీస్ ఏవో ఉండచ్చు అట్లాంటివన్నీ మనము ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనము డెడ్యూస్ చేయొచ్చు కదా కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక రాజు ఇంకో రాజు మీద యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో ఓడిపోయిన రాజు యొక్క కాయిన్స్ ఉంటాయి కదా వాటి మీద మళ్ళీ ఈ గెలిచిన రాజు యొక్క పేర్లు కానీ లేదా ఆయన రూపం కానీ పునర్ ముద్రిస్తారనమాట అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆ రాజు ఓడిపోయాడు ఈయన గెలిచాడు ఇట్లాంటివి మనకు తెలుస్తాయి కదా సో ఇవన్నీ కూడా మనము కాయిన్స్ని గురించి చదవడం ద్వారా దాన్ని మనం ఏమంటాం న్యూమిస్మాటిక్స్ అంటాం కదా సో న్యూమిస్మాటిక్స్ అంటే ఏంటంటే కాయిన్స్ని చదివే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు మళ్ళీ కాయిన్స్ పైన బొమ్మలు ఉంటాయి కదా వాటి గురించి చదివేదాన్ని సిగిలోగ్రఫీ అంటారనమాట సో అట్లా కాయిన్స్ వాటి గురించి చదివి మనం శాతవానాస్ గురించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ రాబడతాం అండ్ నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎందుకంటే ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా ఇప్పుడు ఒక ఒక ప్లేస్లో ఒక ఇన్స్క్రిప్షన్ ద్వారా శాతవాణా టైంలో అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉండింది దాంట్లో ఇదేంటి మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది తర్వాత విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నింది తర్వాత ఒక ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా ఏమని తెలుస్తుంది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన అచీవ్మెంట్స్ అన్నీ మనకు తెలుస్తాయి అంటే దాంట్లో వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ మదర్ పేరు ఇట్లాంటివి మెన్షన్ చేస్తూ ఉంటారు కదా సో వాటన్నిటి ద్వారా మనకి శాతమనాస్కి సంబంధించిన హిస్టరీ ఐ మీన్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ అనమాట అది ఇన్స్క్రిప్షన్స్ అండ్ నెక్స్ట్ లిటరేచర్ ఇక్కడ లిటరేచర్ విషయానికి వచ్చేసరికి రెండు రకాలుగా మళ్ళీ మనం డివైడ్ చేసుకొని చదవాలి అంటే ఆ టైంలో శాతవాహన టైంలో ఉన్న కవులు ఎవరు వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి ఆ బుక్స్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హాలుడు గాదా సప్తశతి రాశాడు దాంట్లో ఏమని మెన్షన్ చేసి ఉంటుంది లైక్ దాంట్లో పాలీగామి గురించి ఉంది ప్రాస్టిట్యూషన్ గురించి మెన్షన్ చేసి ఉంది ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట సో దాన్ని బట్టి ఆ కాలం నాటి సొసైటీ ఎలా ఉన్నింది అగ్రికల్చర్ గురించి అంటే ఆ టైంలో అగ్రికల్చర్ గురించి ఉంటుంది ఆ టైంలో ఉన్న ట్రేడ్ ఏ ఏ కంట్రీస్తో జరిగేవి ఇట్లాంటివన్నీ బుక్స్ ద్వారా వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ ద్వారా బయటపడుతుంది కదా సో లోకల్ ఆథర్స్ ఎవరు వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అది ఎవరి టైంలో రాశారు అది అండ్ నెక్స్ట్ ఫారిన్ ఆథర్స్ ఫారిన్ ఆథర్స్ అంటే టాల్ మీ రాసినవి కానీ తర్వాత మెగస్తనీస్ వీళ్ళ టైంలో మెగస్తనీస్ విజిట్ చేయడం జరిగిందనమాట అండ్ రాసిన ఇండికా బుక్ ఆ ఇండికా బుక్లో శాతవానాస్ గురించి మెగస్తనీస్ ఏమన్నారు ఇవన్నీ కూడా మనకి లిటరేచర్ ద్వారా లోకల్ అండ్ ఫారిన్ ఆథర్స్ రాసిన బుక్స్ ద్వారా మనం శాతవానాస్ గురించిన సోర్సెస్గా వీటిని మనం పరిగణించి దాని ప్రకారం వాళ్ళు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నది చూద్దాం ఆ తర్వాత కేవ్స్ వీళ్ళు కట్టించిన కేవ్స్ అండ్ దాంట్లో ఉన్న బొమ్మలు వాటిని బట్టి కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ని రాబట్టచ్చు సో ఇవి శాతవాహనాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ సోర్సెస్ అనమాట వీటిల్లో మనము పురాణాస్ అనేది ఇప్పుడు చూద్దాం పురాణాస్ మనము మొత్తం ఎన్ని పురాణాస్ ఉన్నాయన్నా ఎయిటీన్ పురాణాస్ కదా ఎయిటీన్ పురాణాస్లో శాతవాహనుల గురించి మెన్షన్ చేసినటువంటి అసలు యాక్చువల్గా పురాణాస్ ఆంధ్ర వాళ్ళని ఏమని పిలిచాయి అని చెప్పి కూడా ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది శాత పురాణాస్ ఆంధ్రజాతీయుల్ని అంటే ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు ఆంధ్రులను ఏమని పిలుస్తారు అంటే ఆంధ్ర భృత్యులు ఆంధ్ర భృత్యులు అని చెప్పి పిలుస్తాయి పురాణాలు ఆంధ్రులని ఏమని పిలిచేవి ఆంధ్ర భృత్యులు అని చెప్పి పిలిచేవి అండ్ కొన్ని పురాణాలు అయితే మ్లేచ్చులు మ్లేచ్చులు అని కూడా పిలిచేవన్నమాట మ్లేట్ చాస్ అని అంటారు ఇంగ్లీష్లో ఎంఎల్ఈ సిహెచ్ సిహెచ్ఏస్ మ్లే చాస్ మ్లేచ్చులు అని చెప్పి పిలుస్తారు పిలుస్తాయన్నమాట ఓకేనా సో ఈ పురాణాస్ ప్రకారము మొత్తం శాతవాహన డైనాసిటీ వచ్చేసి ఇట్ రూల్డ్ ఫర్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ మనం ఇందాక అనుకున్నాం కదా సెకండ్ సెంచరీ బీసీ టు సెకండ్ సెంచరీ ఏడీ అని చెప్పి సో టోటల్గా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ పాటు రూల్ చేశారు వీళ్ళు అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి వీళ్ళని గురించిన వీళ్ళ గురించి మెన్షన్ చేసినటువంటి పురాణాల్లో వెరీ ఇంపార్టెంట్ పురాణం వచ్చేసి మత్స్య పురాణం ఓకే మత్స్య పురాణం వాస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ప్రీవియస్ క్వశ్చన్ కూడా వచ్చింది ఇది మనం ఏదైనా ఒక టాపిక్ చెప్పేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ వస్తే నేను డెఫినెట్గా దాన్ని రెఫర్ చేస్తాను జాగ్రత్తగా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇట్లాంటివి మత్స్య పురాణం అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే ఇట్ డీల్స్ విత్ ద ఇట్ గివ్స్ ద డైనాస్టీ ట్రీ అంటారు కదా వంశ వృక్షం సో వంశ వృక్షం గురించి చాలా డీటెయిల్డ్గా ఇచ్చిందనమాట పురాణం అంటే శాతవాహన డైనాసిటీ యొక్క వంశవృక్షం గురించి మెన్షన్ చేసినటువంటి పురాణం ఏది అని చెప్పి అడగడం జరిగింది అదేంటంటే పురాణం ఓకే ఈ మత్స్య పురాణం ప్రకారమే మనం ఇందాక చెప్పుకున్నాం కదా గౌతమిపుత్ర శాతకర్ణి ట్వంటీ థర్డ్ రూలర్ అని చెప్పి అది అది మనం దేని ప్రకారం చెప్పుకున్నామంటే ఈ మత్స్య ప్రకా పురాణం ప్రకారం ఇచ్చినటువంటి వంశవృక్షంలో మనకి గౌతమిపుత్ర సాధకన్ని ద ట్వంటీ థర్డ్ రూలర్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ ఈ మత్స్య తర్వాత సెకండ్ పురాణం వచ్చేసి విష్ణు పురాణం ఈ విష్ణు పురాణంలో కూడా వీళ్ళ వంశము అండ్ దానికి సంబంధించిన వివరాలు మెన్షన్ చేయడం జరిగింది అండ్ భవిష్య పురాణం భవిష్య పురాణంలో కూడా ఏమని ఉంటుంది అని అంటే కలియుగ రాజులు వాళ్ళల్లో ఆంధ్రాని రూల్ చేసినటువంటి రాజుల్లో శాతవాహనాస్ ఇంపార్టెంట్ రూలర్స్ అని చెప్పి భవిష్య పురాణంలో మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఇవి మూడు ఇంపార్టెంట్ పురాణాస్ అండ్ వాటి వాటి అవి మనకి శాతవానాజ్ గురించి ఏం చెప్తున్నాయని సో శాతవానాస్ గురించి మాట్లాడిన పురాణాలు ఏవి అని అంటే మత్స్య విష్ణు భవిష్య ఈ మూడు పురాణాలు మనకి శాతవానాస్ గురించి మాట్లాడడం జరిగింది టోటల్ ఎయిటీన్ పురాణాస్లో ఈ మూడు చెప్పడం జరిగిందనమాట అండ్ ఇవి కాక మనకి బ్రాహ్మణాస్ అని ఉంటాయి కదా సో ఈ బ్రాహ్మణాస్లో ఐతరేయ బ్రాహ్మణం కూడా మనకి ఈ ఐతరేయ బ్రాహ్మణం అనేది దేనికి సంబంధించిన ఒక్కొక్క బ్రాహ్మణ ఒక్కొక్క వేదాకి సంబంధించినవి మనకి నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణవేద వాటిల్లో ఋగ్వేదాకి సంబంధించిన ఒక్కొక్క వేదాకి ఒక్కొక్క బ్రాహ్మణ బ్రా ఒక్కొక్కటని కాదు కాదు వేదాస్కి సంబంధించి బ్రాహ్మణ అండ్ అరణ్యకాస్ ఇట్లా అంటారనమాట వా ఉంటాయి వాటిల్లో ఋగ్వేదాకి సంబంధించిన బ్రాహ్మణమే ఐతరేయ బ్రాహ్మణం ఈ ఐతరేయ బ్రాహ్మణం అనే దాంట్లో ఫస్ట్ టైం అసలు ఆంధ్రుల గురించి ఎక్కడైనా ఒక చోట మెన్షన్ చేయడం జరిగింది అంటే ఎక్కడ అని అంటే ఐతరేయ బ్రాహ్మణ అంటే ఆంధ్రుల గురించి ఫస్ట్ ఫస్ట్ ప్రస్తావించిండే బుక్ ఏది అని అంటే ఐతరేయ బ్రాహ్మణం దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది చాలాసార్లు అడగడం జరిగింది దట్ ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా ప్రస్తావించిన బుక్ ఏది అని అంటే ఐతరేయ బ్రాహ్మణం ఇది అసోసియేటెడ్ విత్ విచ్ వేద అని కూడా అడగచ్చు అదేంటంటే రిగ్వేద ఓకేనా అయితే దీంట్లో ఏమని మెన్షన్ చేశారు ఐతరేయ బ్రాహ్మణంలో ఏమని ఉంది అని అంటే మనకి విశ్వామిత్రుడు అని చెప్పి ఉన్నాడు కదా బ్ర రాజర్షి అని అని అంటారు ఆయనని ఆ విశ్వామిత్రుడికి ఫిఫ్టీ మెంబర్స్ పిల్లలు ఉంటారు వాళ్ళు ఏదో ఒక త ఒక మిస్టేక్ చేసి ఉంటారనమాట సో వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఆయన వాళ్ళను వాళ్ళకు శాపం ఇచ్చాడని దాంతో వాళ్ళంతా బ్లైండ్ పీపుల్ అయిపోయారని వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని వాళ్ళు బ్లైండ్ పీపుల్ కాబట్టే వాళ్ళను అంధకులు అని అంటారని వాళ్ళే ఆంధ్రులయ్యారు అని కూడా అంటారనమాట అది ఒక స్టోరీ ఉంది ఒకటి అండ్ ఇంకొకటి ఏమని ఉంటుంది అని అంటే ఈ ఐత్రేయ బ్రాహ్మణంలో మనకి విదర్భ అని ఒక కింగ్డమ్ ఉంది సో ఈ విదర్భని రూల్ చేసిన భీముడు అనే రాజు వాళ్ళ పిల్లలు వీళ్ళంతా అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట సో వీళ్ళు యాక్చువల్గా ఈ ఐత్రేయ బ్రాహ్మణము వీటన్నిట్లో ఏమని ఉంటుంది అంటే ఈ సౌత్ ఇండియాకి వచ్చి అంటే సౌత్ ఇండియా ఇన్ ద సెన్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే మనకి వింధ్యాస్ ఉంటాయి కదా ఇక్కడ ఇట్లా సారీ ఇక్కడ వింధ్య వింధ్యా పర్వతం పైన ఉన్నదంతా ఆర్యావర్తం అని అంటారు అంటే నార్త్ ఇండియా కదా సో ఈ వింధ్యా పర్వతం కింద ఉన్న ఏరియా ఇదంతా ఈ సౌత్ ఇండియా ఏదైతే ఉందో దక్షిణ పదం అని అంటారు దీన్ని ఈ దక్షిణ పదంలో ఉండే వాళ్ళంతా ఆటవికులు అంటే లైక్ వీళ్ళు అన్కల్చర్డ్ టైప్లో అనమాట అని చెప్పి భావించే వాళ్ళు అనమాట వీళ్ళంతా అంటే నార్త్ ఇండియా వాళ్ళంతా ఈ స దక్షిణ పదంలో ఉండే వాళ్ళంతా అందకులు లేదా ఆటవికులు వీళ్ళకి ఏం పెద్దగా తెలియదు అని చెప్పి అనుకునేవాళ్ళు ఈ వింధ్యా కింద వాళ్ళంతా ఓకే అదే ఐత్రేయ బ్రాహ్మణంలో అలా ఉంది అండ్ నెక్స్ట్ మహాభారతం ఉంది కదా మనకి వ్యాస మహాభారతం సో ఈ మహాభారతం రాసినది ఎవరు వ్యాసుడు ఈ వ్యాసుడు రాసిన మహాభారతంలో కూడా మనకి ఆంధ్రుల గురించిన ఒక రెఫరెన్స్ ఉంది యాక్చువల్గా మహాభారతం ఒరిజినల్ నేమ్ వచ్చేసి జయ సంహిత మహాభారతం ఒరిజినల్ నేమ్ వచ్చేసి జయ సంహిత ఈ జయ సంహితలో వ్యాసుడు అంటే మహాభారతంలో వ్యాసుడు రాసిన దాంట్లో మనకి ఆంధ్ర రీజియన్కి సంబంధించిన రెఫరెన్స్ ఉంటుంది ఏమని ఉంటుందంటే ఆంధ్రులని వ్యాసుడు ఏమని రెఫర్ చేశాడు అనంటే వీళ్ళు ఉండే ఏరియాని బనవాసి బనవాసి లేదా వనవాసి ఇందాక మనం అనుకున్నాం కదా ఇదంతా అడవి సో అక్కడ ఉండే వాళ్ళంతా వనవాసులు అంటే బనవాసి అనే వచ్చింది సో బనవాసి అని మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ అది మహాభారతంలో ఆంధ్రాకి సంబంధించిన రిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని అంటే మనకు మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది కదా కురుక్షేత్ర యుద్ధం బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆ యుద్ధంలో ఈ బనవాసిలో ఉండే ఈ ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నారు అని అంటే ద టూక్ ద సైడ్ ఆఫ్ కౌరవాజ్ అనమాట డ్యూరింగ్ ద వార్ ఆఫ్ కురుక్షేత్ర అని చెప్పి అంటే కౌరవుల పక్షాన ఉన్న బనవాసీ ఏరియాకి చెందిన వాళ్ళు ఆంధ్రులు అని చెప్పి మహాభారతం లేదా జయ సంహితలో వ్యాసుడు రాయడం జరిగింది సో మనకి ఓల్డ్ లిటరేచర్లో అంటే పురాణాలు తర్వాత రిగ్వేదాకు చెందిన ఐత్రయ బ్రాహ్మణము తర్వాత మహాభారతం వీటిల్లో ఆంధ్ర రీజియన్కి సంబంధించి ఏమని ఉంది అని అంటే ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఉందన్నమాట దాంట్లో పర్టికులర్గా శాతవాహనాస్కి సంబంధించి ఏ పురాణాలు మాట్లాడాయి మత్స్య విష్ణు అండ్ భవిష్య పురాణాలు దాంట్లో మత్స్య పురాణంలో పర్టికులర్గా ఈ మత్స్య పురాణం అనేది శాతవాహనుల యొక్క వంశ వృక్షం గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట సో ఇవి పురాణస్ అండ్ మనం దీని కంటిన్యూయేషన్ వీడియో నెక్స్ట్ వీడియో టుమారో డిస్కస్ చేద్దాం దాంట్లో మనము కాయిన్స్ చూద్దాము అండ్ తర్వాత ఇన్స్క్రిప్షన్స్ ఏమేమి చెప్తున్నాయి కాయిన్స్ ఏం చెప్తున్నాయి తర్వాత లిటరేచర్ అండ్ కేవ్స్ ఈ సోర్సెస్ అన్నీ కూడా మనం నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వీడియో టుమారో మనం డిస్కస్ చేద్దాం ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ అండ్ లేట్ చేయకండి ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి బికాస్ ఇవాళ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఏపీఎస్సి గ్రూప్ టూ విత్ నైన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ మనకు ఆల్రెడీ ట్వీట్ పెట్టడం జరిగింది అండ్ లేట్ నైట్ అయినా కూడా మనకు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎన్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటి అని అంటే బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ కింద లోయెస్ట్ ఎవర్ ఫీతో మీకు ఏపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఏపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అంటే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ రెండు కోర్సెస్ కలిపి మనము ప్రిపరేషన్ కూడా ఇప్పుడు రెండింటికి కలిపి చేసుకోవాల్సి ఉంటుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో రావచ్చు సిలబస్ ఫైనలైజ్ అయిపోతుంది అండ్ అది కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట విత్ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రెండు సిలబస్ ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అయింది కాబట్టి గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఈజీగా మనం గ్రూప్ వన్ కూడా అటెంప్ట్ చేయొచ్చు బికాజ్ ఓన్లీ ఒక ఎస్ఏ అండ్ ఒకటి మాత్రమే ఒక జిఎస్ పేపర్ మాత్రమే డిస్క్రిప్టివ్ టైప్ ఉంది కాబట్టి సో ప్రిపరేషన్ కూడా రెండు కలిపి చేసుకోండి అండ్ ఏపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ హెల్ప్స్ యూ విత్ దట్ విత్ యాక్చువల్ ఫీ వచ్చేసి థర్టీ థౌజండ్ రూపీస్ కానీ మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి వచ్చే ఈ కోర్స్కి ట్వంటీ థౌజండ్కే ఇవ్వడం జరుగుతుంది అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీకు కావాలి అని అనుకుంటే యాక్చువల్గా ఫార్టీ థౌసండ్ కానీ మీకు అది థర్టీ థౌజండ్కే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ దిస్ పీ ఈజ్ వ్యాలీ టిల్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎస్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏపీ పార్ట్ అనేది చాలా క్రూషియన్ మనకి ఎగ్జామ్స్లో సో కాబట్టి మీరు ఓన్లీ ఏపీఎస్సికి సంబంధించి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పార్ట్ని మాత్రమే అయినా కూడా తీసుకోవచ్చు దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ వన్ అండ్ టూ దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకి ఏపీ ఎకానమీ ఏపీ హిస్టరీ ఏపీ బైఫర్కేషన్ పార్ట్ అండ్ ఏపీ జాగ్రఫీ సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ గ్రూప్ వన్ అండ్ టూకి రెండిటికి చాలా స్కోరింగ్ ఇక్కడ మనకి ఏపీ హిస్టరీ తీసుకున్నామంటే ఇది ఒక్కటే మనకి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అంటే వన్ అండ్ టూ కలిపితే సెవెంటీ ఫైవ్ ఫర్ గ్రూప్ టూ అండ్ ఫిఫ్టీ ఫర్ గ్రూప్ వన్ అండ్ అగైన్ ఏపీ జాగ్రఫీ కూడా మనకి ఫిఫ్టీ మార్క్స్కి గ్రూప్ వన్లో అండ్ ఏపీ ఎకానమీ కూడా మనకి ఫిఫ్టీ మార్క్స్కి గ్రూప్ వన్లో అండ్ గ్రూప్ టూలో కూడా అరౌండ్ మనకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ దాకా రావచ్చు అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్ కదా ఇవన్నీ సో వీటన్నిటికి సంబంధించి స్పెషల్ ప్యాక్ అనమాట ఇది ఏపీ ఏపీ ప్యాక్ యాక్చువల్గా దీని ఫీ వచ్చేసి టెన్ థౌసండ్ కానీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఓన్లీ ఫైవ్ థౌసండ్కే టోటల్ ఏపీ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ఉంటుంది అండ్ ఈ ఆఫర్ కూడా మీకు ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందనమాట సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా శాంపిల్ క్లాసెస్ కానీ మీకు ఇంకేదైనా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఎల్డిఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ ఓకే థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఆల్ ది బెస్ట్